అంతా ఇక్కడ ఉన్నాం. ఇది ముక్తేశ్వర ఆలయం. చూడండి ఎంత ప్రాచుర్యంగా ఉందో ఇక్కడ ప్రాంతం. చూడండి అతిపెద్ద కృష్ణానది సముద్రంలో హంసలదేవి దగ్గర కలిసేటువంటి ప్రాంతానికి చెరువులో, రేపల్లికి చెరువులో ఈ యొక్క నది అనేటువంటిది, నదీ తీరంలో ఈ యొక్క ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని చూడండి మీరు, అద్భుతమైనటువంటి ఆలయాన్ని మీరు ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం. ఆలయ ప్రాంగణం అత్యంత సుప్రసిద్ధంగా, ప్రశాంతతతో చాలా చక్కగా నెలకొల్పడి ఉన్నటువంటిది ప్రాంగణం. దేవాలయం అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఈ రోజున మనం ఈ ప్రాంతానికి వచ్చాం. మనం ఇప్పుడు ప్రదక్షిణ చేస్తున్నాం గుడికి. చూడండి గుడికి మంచి చక్కటి ధ్వజస్తంభం, గుడి ప్రాంగణం. చూడండి నది అతి పెద్ద విశాలమైనటువంటి ఎల్లవేళల చక్కగా నీటితో నిండి ఉన్నటువంటి కృష్ణానది. 365 రోజులు కూడా ఈ ప్రాంతం సముద్రం చేరువలో ఉండటం వల్ల ఎప్పుడూ నీటితోనే కళకళలాడుతుంటుంది. ఇక్కడ నవగ్రహాలని మనం దర్శించుకోవచ్చు. నవగ్రహాలు ప్రాంగణం, చక్కటి అతి చక్కటి ప్రాంగణం నిర్మించడం జరిగింది ఇక్కడ భక్తుల సౌకర్యార్థం. చూడండి ఎదురుగా మనకు ఎదురుగా హంసల దీవిలో కలుస్తున్నటువంటి కృష్ణానది. ఈ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి రావి చెట్టుకి ఈ యొక్క ఆలయ ప్రాంగణం చూడండి చాలా దగ్గరగా. చూడండి మీకు దగ్గరగా ఆలయ ప్రాంగణం నది ఒడ్డునే నెలకొల్పడి ఉండటం అనేటువంటిది ఇక్కడ సుప్రసిద్ధంగా మనం చెప్పుకోదగినటువంటిది. ఇది మరి మోపిదేవి కృష్ణానదిలో, కృష్ణా జిల్లాలో కృష్ణానదికి అవతల మనకి మోపిదేవి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అతి ప్రసిద్ధిగాంచినటువంటిది. అక్కడికి వచ్చి దానికి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదికి యువతల ఒడ్డులో ఇక్కడ శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి వారి దేవాలయం, మరి దీన్ని దక్షిణ కాశీ అంటారు, మోర్తోట. ఇది రేపల్లె మండలం గుంటూరు జిల్లాలో ఉంది. తప్పకుండా మీరు అందరూ కూడా ఈ యొక్క దేవుణ్ణి దర్శించి వారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వీ షాల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే.